గుంతకల్ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది గుంతకల్ స్పిన్నింగ్ మిల్లు. మీరేమో స్పిన్నింగ్ మిల్లుకు సంబంధించిన బకాయిలను పూర్తిస్తారు నేను ఇప్పించేశాను అంటున్నారు, కానీ స్పిన్నింగ్ మిల్ని తెరిపిస్తానన్న కొట్రికి మధుసూదన్ గుప్తా గారు ఎందుకు తెరిపించలేకపోయారు అన్నది ఒక ప్రశ్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. దానికి ఎప్పుడు చెక్ పెడతారు? ఎలక్షన్ అయిపోయి గెలిచిన 6 నెలల లోపల. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఈ స్పిన్నింగ్ మిల్లులో ఉన్న మెషినరీని అంతా కూడా అమ్మేసి అక్కడ జీన్స్ పరిశ్రమ పిల్లలకు అందరికీ కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక అనువైన ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దామని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ని రేపు రాబోయే ముఖ్యమంత్రి గారితోటి మళ్ళీ రాటిఫై చేయించుకొని 6 నెలల లోపల ఆ కార్యక్రమం మొదలు పెడతాం. మీరు ప్రతిపక్షంలో కూర్చుంటే అది చేయించగలరా? 100% చేయించగలరా? ఎలా చేయిస్తారు? చూడండి, ఒక వ్యక్తిని ప్రతిసారి రాజకీయాలలో కూడా ఎట్లా ఉంటుందని అంటే ప్రతిదీ వ్యతిరేకించే మనుషులు ఉండరు. ముఖ్యమంత్రులు గారు విఘ్నతతోటే పనిచేస్తారు. ఆ విఘ్నత కోల్పోయి వాళ్ళు పనిచేస్తే రకరకాలైన ఫోరమ్స్ ఉన్నాయి మనం వాటిని తీసుకురావడానికి చేయడానికి. సో కంపల్సరీగా చేసి పెడతాం దాంట్లో, నో డౌట్. అవసరం అనిపిస్తే ముఖ్యమంత్రి గారి కడుపు కాలో పట్టుకోనైనా ఒప్పించేనా తీసుకొస్తారు. ఓకే, నేనేం నా కొరకు అడగట్లేదు. ఓకే, ప్రజల కోసమే. ప్రజల కోసం గుత్తిని పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు, మరి ఒక ఫైర్ స్టేషన్ తీసుకొస్తామన్నారు, ఇండోర్ స్టేడియం అన్నారు, కృష్ణుని మందిరం అన్నారు, గుత్తి చెరువుకి పూర్వదశ తీసుకొస్తామన్నారు. ఏమయ్యాయి ఈ హామీలు? గుత్తి చెరువుకు నీళ్లు తీసుకొచ్చాను. జంగల్ క్లియరెన్స్లో జరిగిన మోసం అందరికీ తెలిసిందే ఈ 5 ఏళ్లలో. సో ఇంకా దాని గురించి నేనేం మాట్లాడక్కర్లేదు, మీరు ప్రజల్లోకి వెళ్తే చెప్తారా? మీరు వస్తే జంగల్ క్లియరెన్స్ చేసి పూడిక తీసి పెద్ద విషయమా చేస్తారా? అదేం పెద్ద విషయమా? అసలు జంగల్ క్లియరెన్స్ పెద్ద విషయమనే కదా ఇప్పుడు చేయలేదు పాలకులు. చేయని వానికి అదే పెద్ద విషయం. మోసపూరిత ఆలోచన ఉన్న వాళ్ళకి అది పెద్ద విషయం. మాలాంటి వాళ్ళకి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అబౌట్ వన్ మీటింగ్ అంతే. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అబౌట్ వన్ మీటింగ్ అంతే. ఆ మీటింగ్ కూడా గంటల తరబడి అక్కర్లేదు, మ్యాటర్ ఆఫ్ అబౌట్ 1/2 అవర్ దాన్ని చేయించవచ్చు. నీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి. ఎప్పుడైతే జంగల్ క్లియరెన్స్ జరుగుతుందో నీళ్లు మంచిగా నిలబడతాయి. ఆ తర్వాత జరిగింది ఏంటి, మీరు అడిగిన కృష్ణ మందిరానికి నేను స్థలం కూడా కేటాయించాను, కానీ వాళ్ళు కట్టుకోలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే స్థలం తీసుకొని డోనర్ ఒక ఆయన వచ్చారు, ఆయనను అప్రిషియేట్ కూడా చేశాను స్థలం ఇచ్చినందుకు. ఆయనను అప్రిషియేట్ చేస్తూ నా వంతుగా 14 లక్షల రూపాయలు దానికి నేను డొనేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అంతో ఏంతో దానికి ఇవ్వడం, మందిరానికి ఇవ్వడం జరిగింది. మందిరం కూడా వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయని చెప్పేసి నాకు చెప్పారు, నేనైతే చూడలేదు జరుగున్నాయి. సో కృష్ణ మందిరం అన్నది నేను వారు చేసుకునే వాళ్ళకి సహాయం అందిస్తామే తప్ప మనమే కట్టి ఇవ్వం కదా. సో ఆ రకంగా అది ఆ విషయం. ఇకపోతే గుత్తి పర్యాటక కేంద్రం విషయంలో దాన్ని చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వడం జరిగింది, ఆయన అప్రూవల్ ఇవ్వడం జరిగింది, 5 కోట్లు 6 కోట్లు వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. పనులు ఏవో జరుగుతున్నాయని చెప్పేసి అని అన్నారు. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తాము. పర్యాటక కేంద్రం తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క అంశాన్ని వాడుకుంటాం. ఇంకా ఫైర్ స్టేషన్ ఇవన్నీ కూడా అప్పటికి అప్రూవల్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా వెళ్ళాయి నా సిడిపి ఫండ్స్ నుంచి. కానీ ఈ సమైక్యాంధ్ర ప్రత్యేక తెలంగాణ గొడవల్లోనే అదంతా కూడా వెనుకబడిపోయింది. స్పిన్నింగ్ మిల్లు కూడా అంతే, ముందుకు పోకపోవడానికి కారణం 2.5 సంవత్సరం పాటు ప్రత్యేకాంధ్ర ఈ తెలంగాణ విషయంలోనే గొడవల్లో వెనుకబడింది తప్ప అవేం పెద్ద విషయాలుగా చేపించేస్తాం. అలాగే పామిడికి డిగ్రీ కాలేజు, తర్వాత ఒక సబ్సర్ఫేస్ డ్యాము పెన్నానిధిలో ఇసుకను కాపాడుకోవడము, రైతులకు 3 ఎకరాలు మామిడి చెట్లు విత్ ఆవు ఇచ్చి వాళ్ళతో జీవామృతం చేయించి ఆ పంటని పండించడం, ఇవన్నీ పైలట్ లెవెల్స్లో కూడా అయిపోయాయి. సో ఇట్స్ ఆల్ జస్ట్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ వీ విల్ ఇంప్లిమెంట్. తర్వాత మహిళలకు మిషన్ల మార్పిడి చేసి వాళ్ళు ఆధునికపరచడము, ఆ వస్త్ర వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచడము, తర్వాత ఇక్కడ గుంతకల్లో పామిడి మహిళలకు ఉచితంగా కుట్టి శిక్షణ ఇప్పించి ఉచితంగా మిషన్ పంపిణీ చేసి పామిడి మహిళలు ఏ రకంగా అయితే సంపాదించుకుంటున్నారో అదేవిధంగా వీళ్ళు ఇక్కడ గుత్తిలోను గుంతకల్లోను చేయించడం, వాళ్ళ వార్డులలోనే ఇది చేయించడం, పిల్లలందరూ కూడా జీన్స్లో ఇచ్చి మరో బళ్ళారిగా దీన్ని తీర్చిదిద్దాం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 100 డేస్. వీ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ 100 డేస్. 100 రోజుల్లో ఈ పనులు మొదలు పెడతాం. ఒకవేళ 100 రోజుల్లో మొదలు పెట్టకపోతే నెక్స్ట్ టైం నేను ఓటు కూడా అడగను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.